ఒకప్పుడు సినిమా వాళ్ళు అంటే ఓ దేవుళ్ళు సినిమా వాళ్ళతో పరిచయాల కోసం తహతహ సినిమా ఈవెంట్ మేనేజ్మెంట్ సంస్థలు అంటే ఓ చిన్నపాటి దేవుళ్ళు ఎందుకంటే వీళ్ళకి ఆ సినిమా ఫంక్షన్ ఏదైతే నడుపుతుంటారో ఆ హీరో తరపున ప్రతినిధుల కిందనే ఫీల్ అవుతారు వీళ్ళు అధికార యంత్రాంగాలు కూడా వీళ్ళకి ఓ రకంగా ఏంటంటే అన్ని నిబంధనల్ని పక్కన పెట్టేసి మరి అనుమతులు ఇచ్చేస్తాయి ఎందుకంటే వీళ్ళతో పరిచయాలు ఉంటే మనకు కూడా పాసులు వస్తాయి పోలీస్ డిపార్ట్మెంటు ఫుల్లు వెళ్ళను వెనకాల కింద స్థాయి సిబ్బంది కోపం వస్తుంటుంది పై స్థాయి సిబ్బంది మాత్రం పూర్తిగా వీళ్ళకి అనుకూలంగా ఉంటారు ఎందుకంటే వాళ్ళ కుటుంబ సభ్యులు రావడానికి పాసుల దగ్గర నుంచి అలాగే చుట్టుపక్కల వాళ్ళతో కొంచెం మమేకం అవడానికి ఉపయోగపడుతుంటుంది అన్నటువంటి కోణంలో నడుస్తూ ఉంటుంది ఒక రకంగా చెప్పాలంటే ఫస్ట్ పర్మిషన్ కోసం పోలీస్ దగ్గరికి వెళ్తారు అవి కమిషనర్ దగ్గరకో ఎస్పీ దగ్గరకో వెళ్ళిన తర్వాతన ఇక వీళ్ళ హవా నడుస్తుంది అక్కడ వీళ్ళు సోహండ్సో సినిమా బాలయ్య సినిమా లేకపోతే చిరంజీవి సినిమా వాళ్ళతో సంబంధించిన ఈవెంట్ మేనేజ్మెంట్ అంటే మీరు కూడా ఒకసారి హోటల్లో తర్వాతన లంచ్ ఎదురుగాను సార్ అంటే చాలు ఇక అదొక పండగ వాళ్ళు ఏం కోరితే అది చేయమంటారు కింద ఉన్నటువంటి సిబ్బంది అందరూ పరుగులు పెట్టాల్సి వచ్చింది ఇప్పుడు పరిస్థితి అంటే ఈవెంట్ సంస్థలు సామాన్య కార్యక్రమాల అప్పుడు ఎదురయ్యే సమస్యలు ఎదుర్కొన్నాయి మొన్న గనక వినాయక చవితికి పర్మిషన్స్ కోసం తిప్పలు పడ్డారు చూడండి ఆ స్థాయిలో తిప్పలు వీళ్ళందరికీ కూడా ఆంధ్రప్రదేశ్లో ఈ రెండు సినిమా ఫంక్షన్స్ ఏవైతే ఉన్నాయో బాలయ్యది కావచ్చు అటు వీరసింహారెడ్డి కావచ్చు వాల్తేరు వీరయ్య కావచ్చు శ్రేయాస్ మీడియా లాంటి వాళ్ళు ఒకప్పుడు ఒక వెలుగు వెలిగారు ఒక రకంగా ఎప్పటికీ వెలిగే వాళ్ళది సినిమా ఇండస్ట్రీలో ఈవెంట్ మేనేజ్మెంట్లు అంటే ఆ సంస్థ అట్లాంటి వాళ్ళు పోలీసులు పెట్టిన తెప్పలకి వెలవెల్ల ఒంగోలులో ముందు ఒక గ్రౌండ్ ఆ తర్వాత మార్చేయమన్నారు ఇక్కడికి మొత్తం తెచ్చిపెట్టుకున్న తర్వాత తీసి మళ్ళీ ఇంకో చోట మళ్ళీ ప్రిపేర్డ్ మళ్ళీ అక్కడ ఇదివరకేంటి మొత్తం వాళ్ళ చేతుల్లో ఉండేది వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళ ఇష్టరాజ్యమే నడిచేది ఈవెన్ పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించిన ఉన్నతాధికారులు అయినా సరే పాస్ ఉంటే మాత్రమే రావాలి ఇప్పుడు అట్లా కాదు పూర్తిగా పోలీస్ డిపార్ట్మెంటే హయ్యెస్ట్ ఇన్వాల్వ్మెంట్ అయింది వందకి ఎనభై తొంభై శాతం అదో పెద్ద సమస్య కూర్చుంది ఈవెన్ వైజాగ్లో అంతే ఆర్కే బీచ్ కాకుండా ఆంధ్ర కాలేజీ ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజీ గ్రౌండ్స్ పెట్టుకోమన్నారు సేమ్ అక్కడ మార్చుకోవడం దగ్గర నుంచి మొత్తం వ్యవహారం ఈవెంట్ మేనేజ్మెంట్ సంస్థలు వాళ్ళకు కోరుకున్నట్టు జరిగిన రోజుల నుంచి ఇప్పుడు ప్రభుత్వం వీళ్ళ పట్ల నెగిటివ్గా ఉంది అన్న పాయింట్ను బేస్ చేసుకుని బాగా ఆటలాడే పరిస్థితి వచ్చింది ఇది కాస్త సమస్య వచ్చింది